నన్ను చూస్తే ఎవ్వరు అనుకోరు చాలామంది. నేను షూట్ లొకేషన్లో కూడా చాలా అపరశాంతమూర్తి కింద నన్ను వాళ్ళు అనుకుంటారు, కానీ నాకు చాలా తొందరగా చాలా చాలా చిన్న విషయాలకి చాలా ఎక్కువ కోపం వస్తుంది. బికాజ్ ఐఎమ్ ఎమోషనల్, అండ్ ఐ కెనాట్ ప్లే గేమ్స్. అంటే నేనేదో పెద్ద సిన్సియర్ అని చెప్పట్లేదు, అది చాలా మంచి ఆర్ట్, నాకు రాదు, రాకపోవడం వల్ల చాలా నష్టం కూడా పోతాను నేను, అయినా బుద్ధి లేదు అలాగే ఉంటా. కానీ అంటే ఒకటి ట్రాన్స్పరెంట్గా ఉండడం, మనసులో దాచుకోకుండా ఇక్కడ ఇక్కడ ఉన్నదే ఇక్కడ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్ కేసెస్లో దొరుకుతారు మనకు. అలాంటి నాకు కూడా అన్ని రేర్గానే జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక పర్సన్ వల్ల ఒక చిన్న నెగిటివ్ జరిగింది అనుకుందాం, నేను మళ్ళీ ఫోన్ చేసి హే హవ్ యూ మాట్లాడలేను, ఐ సింప్లీ స్టాప్ టాకింగ్, అంతే. అది చాలా పెద్ద నెగిటివ్ నాకు, బట్ ఐ కెనాట్ నేను మళ్ళీ ఫోన్ చేసి హాయ్ హవ్ యూ ఎలా ఉన్నావు ఓ రీల్ మాట్లాడలేను. 2 సెకండ్స్లో మా బాబు కూడా కనిపెట్టేస్తాడు, ఇది నటిస్తోంది ట్రై చేస్తుంది ఏదో అని. సో అందుకే కానీ బాగా హర్ట్ అయి ఉంటా వాళ్ళ వల్ల, నేను మేజర్గా ఏదో చేసుంటారు వాళ్ళు, అప్పుడే ఐ చూస్ టు నాట్ టు స్పీక్ టు దెమ్. వాళ్ళు ఎన్నిసార్లు అయినా ట్రై చేయని ఫోన్. నాకేంటంటే వాట్ ఐ ఫేస్డ్ ఒక ఈ ప్రాసెస్లో వాళ్ళ వల్ల హర్ట్ అవ్వడం వల్ల నేను ఒక బాధ ఫేస్ అయ్యాను కదండి, తెలుసో తెలియకో మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, దట్స్ ఓకే. అంటే నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా చేసావు, ఇది కరెక్ట్ కాదు, లేదా నువ్వు ఇలా యాడ్ చేసి ఉండాల్సింది అనేది కూడా మీరు చెప్పాలని వాళ్ళతో ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకోరా? అలాంటి ఎప్పుడు అనుకుంటానంటే, వాళ్ళు తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే దానివల్ల నాకు హర్ట్ అయి ఉంటే వాళ్ళు కూడా ఎస్ ఓకే ఫైన్ నేను నిన్ను హర్ట్ చేశాను అని అనుంటే దెన్ ఐ విల్ ట్రై టు సర్వైవ్ దట్ రిలేషన్షిప్. ఒక మనిషిని నమ్మి నీ గురించి కానీ నీ బాధ సంతోషము నీ యాంగ్విషన్ను చెప్పినప్పుడు, నువ్వు తీసుకెళ్ళి 10 మంది దగ్గర చెప్పినా, నీ యాబ్సెన్స్లో కావాలని చులకనగా మాట్లాడినా, ఇంకా అసలు అనవసరం కదండి వాళ్ళతో రిలేషన్షిప్. వాట్ డూ యూ థింక్? ఐ ఫీల్ ద సేమ్. అది ఒక్క ఇద్దరు పోతే మనకి నష్టం లేదు కదా, అది కనుక నాకు తెలిసిన మాత్రమే మాట్లాడండి. అండ్ ఇంకొకటి, నేను ఎవ్వరి గురించి మాట్లాడు, ఒకవేళ మాట్లాడినా సారీ ఈ సమక్షంలో అలా నోరు జారాను ఇంకోసారి చేయను చెప్తా ఖచ్చితంగా. రైట్, ఓకే. కానీ ఎవరికైనా సరే ఏదైనా ఒక సందర్భంలో మనం ఆ టైముకి మనం ఉన్న మెంటల్ కండిషన్ని బట్టి మనం రియాక్ట్ అవుతామేమో కదా. ఇప్పుడు సపోజ్ మనం చాలా ప్లెజెంట్ మూడ్లో ఉన్నాం, చాలా హాయిగా ఒక కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం, పిల్లలతో ఆడుతున్నాం, లేకపోతే అమ్మాయ జీవితంలో అనుకున్న సాధించాను అనేదో ఒకలాంటి కూల్ మైండ్తో ఉన్నప్పుడు, అనుకోనిది ఒకటి జరిగినప్పుడు అప్పుడు రియాక్ట్ అయ్యే విధానం వేరుగా ఉంటుందేమో. లేదు, ఆల్రెడీ మనం దిక్కుమాలిన టెన్షన్లో 100 టెన్షన్లో ఉండి అప్పుడు ఇంకోటి ఏదో జరిగితే ఉండే ఆ రేంజ్ కోపం వేరేమో. మీరు ఎప్పుడైనా ఆ డిఫరెన్సియేషన్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నారా? తప్పకుండా. అండ్ ఇందాక మీరు అబ్బాయిల అల్లరి వేరు అన్న సందర్భంలో, నా వరకు నాకు ఆ డేలో నేను ప్లెజెంట్గా ఉన్నా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్స్ జనరలీ ప్లెజెంట్గా గడిచాయి అనుకుందాం, వాడిలో నేను అంత అల్లరి అబ్జర్వ్ చేయను, అసలు సతాయించడు, కూల్గా ఉంటాడు వాడు కూడా నాతోటి. ఎప్పుడైతే నేను క్రాంకీగా ఉన్నానో సహజంగా అది వాడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అవసరం కన్నా 100 రెట్లు ఎక్కువగా నన్ను విసిగిస్తాడు, సందర్భాలు కూడా అలా విసుగుబుట్టేవే వస్తాయి నాకు. సో మన బట్టి ఉంటుందని ఖచ్చితంగా నేను నమ్ముతాను. మన ప్రభావం లేకుండా వచ్చేదాన్ని గురించి నాకు చాలా తొందరగా కోపం వచ్చి తొందరగా వెళ్ళిపోతుందండి. ఐ డోంట్ హోల్డ్ అ థాట్ ఫర్ అ లాంగర్ టైం. సో మీరు అన్నట్టు నిజంగా టెంపర్మెంట్ లూజ్ అయినా అది ఒక 5-10 నిమిషాలు అంతే. నేను చెప్పా కదా ఎవరి మీద లూజ్ అవుతాను, అలా నేను మాట తుల్లట్టు అనిపించి నేను వెంటనే వెళ్ళి తనకి నేను సారీ చెప్పేస్తా, సారీ ఈ విషయంలో నేను అన్నా, నేను అన్నాను ఇది వ్యాలిడ్ పాయింట్ అన్నప్పుడు చచ్చినా సారీ చెప్పను నేను. ఓకే, కానీ మీ ఫ్రెండ్షిప్ కావాలి, మంచిది ఇది, దాని ఫ్రెండ్షిప్ నాకు కావాలి అని మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా వాళ్ళే వస్తారు, నో డౌట్. థ్యాంక్ యూ. కదా ఉన్నారు అట్లా, బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్ కానీ ఉన్నారు. అండ్ వాడు పుట్టిన తర్వాత మాత్రం నాకు ఫ్రెండ్షిప్ ఫోన్ కాల్ ఎక్కడ లేదు. ఆమె ఫుల్ టైమ్ మామ్, అన్న పార్ట్ టైమ్ యాక్టర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఐ జస్ట్ ఫర్గాట్ టు టెల్, ఈ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనుకున్నప్పుడు స్టార్ట్ చేశాం కదా ఈ సిరీస్, దానికన్నా ముందు ఒక చిన్న వీడియో రిలీజ్ అయింది. అంటే పరోక్షంగా అయినా సరే ఈ వీడియోకి ఇన్స్పిరేషన్ ఒకరు, వారెవరంటే కమెడియన్ ఆర్టిస్ట్ భద్రం గారు, వారిది ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిలీజ్ అయింది. వద్దురా ఈ జాబ్ వద్దురా అని చెప్పి ఒక టిప్పికల్ యాక్సెంట్లో చేశాడు.
ఫస్ట్ వీడియోకి ప్రేరణ అదే. ఓకే, అదే ఇంచుమించుగా. ఆ తర్వాత నుంచి ఈ దీన్ని ఒక క్యారెక్టర్గా డెవలప్ చేద్దాము ఇలా అనేది ఒక ఒక ప్రాసెస్లో జరిగింది అలా. ఇట్స్ నైస్, దట్స్ నైస్. కానీ ఎక్కడ మీది, మీ నెడ్డి ప్లేస్ ఎక్కడ అసలు? హైదరాబాద్లోనే పుట్టి పెరిగానండి 100%. ఓహో, కోటి, సుల్తాన్ బజారు, హాబిట్స్, బేగంపేట, హైదరాబాది. హైదరాబాది ఏం చదువుకున్నారు? నేను MBA కంప్లీట్ చేశాను. ఓకే ఓకే, అంటే చిన్నప్పుడే, బాగా చిన్నప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ మీ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారా? లేదు, మా ఫాదర్ గారు, మా ఫాదర్ గారు గౌరవంలో అతిథి. అంటే ఆయన ఆట అంటే నాకు అంత ఇష్టం, గౌరవం కూడా. బట్ ఆయన కూడా నేను బాగా తిడతా. మా హస్బెండ్ తర్వాత నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఆయనే. పడతారు కదా వీళ్ళిద్దరు తిట్టకుండా. సో మా హీజ్ అన్ ఆర్కిటెక్ట్ అండి. అంతకన్నా ముందు ఆయన పి పుల్లయ్య గారు, వారి దగ్గర ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు ఆ డిపార్ట్మెంట్లో. సో ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆయన ప్రొఫెషన్ చేంజ్ చేసుకొని ఆర్కిటెక్ట్ అయ్యారు. మా మదర్కి సావిత్రమ్మ గారి సినిమాలు చూసి, ఫోటోలు పూజగదిలో పెట్టుకునేంత పిచ్చి సినిమాల మీద, ఆర్టిస్టుల మీద ఉంది. ఓకే, మీ మదర్కి? ఓకే. లక్కీగా నేను మా అక్క పుట్టాం, ఇద్దరం ఆడపిల్లలు, మా అన్నయ్య. సరే, వాడైతే ఇంట్రెస్ట్ లేదన్నారు, అయిపోయింది. ఎలాగైనా మమ్మల్ని ఆర్ట్లో ఇది చేయాలి అని ఆవిడకి చిన్నప్పటి నుంచి బాగా, అంటే ఆవిడే పొంగిపోతుంది అనమాట, మొహల్లో చూపించేది మళ్ళీ, మనసులో మనసులో బాగా పొంగిపోతుంది. సో అలా మేబీ ఆ ఇంట్రెస్ట్ కదా. నిజంగా అదేనేమో, కొంత బ్లడ్లో కూడా ఉండాలని అంటున్నాను. మా ఫాదర్ ఇస్ అ గుడ్ ఆర్కిటెక్ట్ అండ్ వెరీ గ్రేట్ ఆర్కిటెక్ట్. 84 ఆ టైంలో భాస్కరో ప్యాలెస్ రివాల్వింగ్ రెస్టారెంట్ ఆయన ప్లాన్ చేయగలిగారు. అండ్ ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు ఆయన, శివగంగా థియేటర్ అని, అమరావతి థియేటర్ అని, రవీంద్ర భారతి 93లో ఫైర్ అది అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని రీఆర్కిటెక్ట్ చేసింది మా ఫాదరే. మంచి ప్రాజెక్ట్స్ చేశారు ఆయన. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి అమ్మవాళ్ళు? అమ్మవాళ్ళు అమీర్పేటలో ఉంటారండి. ఓకే, వీడితో ఎలా పడుతున్నారు, ఎందుకైనా ఇన్ని షూట్స్ ఎలా చేస్తున్నారు? అంటే హీఈస్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్ అండి. వాడిలో నాటినెస్ ఉంది, అవసరమైనప్పుడు కామ్నెస్ ఉంది. అమ్మని చూస్తే సతాయించి చనువు చేసి అల్లరి చేద్దామన్న స్వభావం ఉంది, వెధవ పని చేసే తత్వము ఉంది, తిడితే మళ్ళీ నా దగ్గరికే వచ్చి ఓదార్పించుకునేంత చనువు ఉంది, గట్టిగా తిడితే వెంటనే వచ్చి పట్టుకుంటాడనమాట. సో అండ్ నేను అలా ఉంటాను వాడితోటి, ఆబ్వియస్లీ ఏ ఎమోషన్ని సప్రెస్ చేయొద్దని ఫీల్ అయ్యాను. మీరు మాత్రం, నేను తల్లులందరికీ చెప్తాను ఈ విషయం, ఇప్పుడు ఏదో ఎక్స్ట్రాడినరీగా చైల్డ్ని పెంచాలి అనే తపనలు పెంచాలి, తపన ఉండడం కరెక్టే, బట్ ప్లీజ్ డోంట్ సప్రెస్ ఎనీ ఎమోషన్. పట్టలేనంత కోపం వచ్చిందా, ఆ నిమిషం వెంట వచ్చేయండి, దానికి ఒక అర్థం చెప్పండి, వెళ్ళి మీ పిల్లలకి సారీ కూడా చెప్పండి. బట్ డోంట్, అలా చెప్పమన్నాను కదా అని రోజు కొట్టమని కాదు, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అది మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం. అలాంటప్పుడు మాత్రం యూ షుడ్ లిసన్ టు యువర్ హార్ట్, లెట్ యువర్ చైల్డ్ ఫీల్ అండి. అంటే మా అమ్మకి ఈ సందర్భంలో కోపం వస్తుంది, ఇలా బాధేస్తోంది, ఇలా అట్లా అని మీ అత్తింటి వాళ్ళ గురించి, పుట్టింటి వాళ్ళ గురించి వాడి ముందు ఫోన్లో మాట్లాడమని నేను చెప్పను, అది కరెక్ట్ కూడా కాదు, ఇట్స్ నాట్ హెల్దీ. బట్ ద థింగ్ ఇస్, మీరేంటి అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి చూపించనివ్వండి. సప్రెస్ చేసి ఒకటేసారి వెంట అవుట్ చేస్తే ఆ చైల్డ్ తీసుకోలేకపోతుంది. నిజం. ఇప్పుడు మీరు మాట అన్నారు చూసారా, మనం ఏదో మనకేదో ఫోన్ వస్తుంటుంది, అది మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీషియల్గా మన ఆఫీస్ వాళ్ళు కావచ్చు, పిల్లల ముందు మాట్లాడకూడదు అనేది కొంచెం క్రిటికలే. ఎందుకు అని అంటే, మనం మాట్లాడేది వాళ్ళు విన్నా మనం ఏ సెన్స్లో మాట్లాడుతున్నాం అనే సెన్స్ వాళ్ళకి తెలియదు. తెలియదు. వాళ్ళు ఏ సెన్స్లో తీసుకుంటారు అనేది మనకు తెలియదు. కరెక్ట్. సో అది రిలేటివ్స్లో మన సొంత తమ్ముడితో మాట్లాడినా, అమ్మతో మాట్లాడినా, గవ్వుకున్న ఒక మాట అన్నా, లేదా తర్వాత మళ్ళీ మనం సారీ చెప్పినా కూడా, అక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అనేది ఆ వయసుకి కానీ వాళ్ళకి అసలు అర్థం చేసుకునే అవకాశం లేదు. రైట్. సో కానీ మ్యాక్సిమం మనమే ప్రయత్నిస్తాం అలా జరగకుండా ఉండాలి, వాళ్ళ ముందు మనం కొట్లాడుకోకుండా ఉండాలను, వాళ్ళ ముందు ఇలా మాట్లాడకుండా ఉండాలను. బట్ సమ్ టైమ్స్ మనం అవాయిడ్ చేయలేం. అనవాయిడబుల్ సిచ్యువేషన్స్, ఇట్స్ నార్మల్ అండి. బట్ ద థింగ్ ఇస్, అదే పనిగా కూర్చుని ఐ డోంట్ ఫీల్ అండి, ఐ డోంట్ డూ, నేను చేయను కాబట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా కాల్ వచ్చినా, ఇఫ్ ఇట్ ఇస్ రియలీ నెసెసరీ, నేను తీసుకుంటాను. అదర్వైజ్ నేను వాడితో ఉన్నప్పుడు ఎంత ఇంపార్టెంట్ కాల్ అయినా, ఇది నా కాల్ ఖచ్చితంగా గంట వెళ్ళే కాలే అని తెలుస్తుంది, నేను ఖచ్చితంగా అవాయిడ్ చేస్తాను. రైట్. వాయిస్ మెసేజెస్ పెడతాను ఇన్స్టెడ్, అది అయిపోతుంది కదా టకటక. సో నేను మాక్సిమం వాడితో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. యాజ్ అ రిజల్ట్ వాడు, అమ్మ నాకు ఫోన్ కావాలి,
అమ్మ నాకు టెలివిజన్ కావాలి అని ఎక్కువ అడగడు, అడుగుతాడు, చూస్తాడు టెలివిజన్, బట్ ఫోన్లో చూపించడం అలా అంతా చేయను. తినేటప్పుడు అలా బాడీలో ఆకలి జనరేట్ అవ్వడానికి ఒక 5-6 మంత్స్ అలా తినేటప్పుడు నేను పెట్టా టీవీ, బట్ దాని తర్వాత తినేటప్పుడు ఖచ్చితంగా పెట్టలేదు. వీడు ఖచ్చితంగా తింటాడని నాకు అనిపించినప్పుడు తినేటప్పుడు టీవీ పెట్టేదాని కాదు. అలా కొన్ని కొన్ని తగ్గించుకుంటూ వచ్చాను. ఓకే, ఐ ఫీల్ ఇట్స్ ఇన్ 25 years, 30 years ప్రాజెక్ట్ అండి పేరెంటింగ్ అనేది. తర్వాత ఏం అవ్వదు, మనకు అలవాటైపోతుంది, మళ్ళీ వాళ్ళ పిల్లలకి చేయాలి కదా. ఈ ప్రాసెస్లో మీ పేరెంట్స్ ఎప్పుడన్నా గుర్తొచ్చారా మీకు? ఓ, మా మదర్ అంటే నాకు మా మదర్ ఒక సందర్భంలో బాగా గుర్తొచ్చింది, అంటే చాలా సందర్భాల్లో గుర్తొస్తారు, బట్ బాగా కాపాడుకునేదండి. ఈవెన్ దో సినిమాలన్నా చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చినా బాగా భయం పెట్టేది. భయం పెట్టకున్న ప్రేమగా చెప్పినా వర్కౌట్ అయ్యేదేమో, ఆవిడకి అలా తోచింది బాగా అనగానే భయపడిపోయేదాన్ని అనమాట. నేను అమ్మో మొన్న మొన్నటి వరకు భయపెట్టించుకున్నావా, ఎప్పుడు నేను సో వినేదాన్ని. బాగా బాగా అఫ్కోర్స్ అదే నాకు హెల్ప్ అయింది కదా, ఆ క్రమశిక్షణే హెల్ప్ అయింది, ఆ మేనర్సే హెల్ప్ అయింది. చదువు ఏ రోజు నెగ్లెక్ట్ చేయనివ్వలేదు, తనేం ఏ రోజు కూర్చొని చెయ్యి చెందు అని చెప్పలేదు, బట్ నేను భయంగానే చదువుకున్నాను. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి నేను వర్క్ మైండ్తోటే ఉన్నాను, అదే నాకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఐడియల్గా కూర్చోలేకపోవడం కూడా ఒక మంచి ఇదే, బికాజ్ నీ థాట్ని కన్స్ట్రక్టివ్ దాంట్లో పెట్టడం ఇస్ అ గుడ్ థింగ్ కదా. ఏదో ఒకటి రాయటమో చేయటమో, ఐ డోంట్ లైక్ టు సెట్ ఐడిల్ సమ్హౌ. దట్ డజంట్ మీన్ నేను చేసే ప్రతి పనితో నాకు డబ్బులు వచ్చేయాలని కాదు. ఎనీ థాట్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఒకళ్ళకి షో డిజైన్ చేస్తున్నాను. ఒక బ్రదర్లీ రిలేషన్షిప్లో అడిగాడు, ఓకే నా పేరు వస్తుంది రాని, వాడికే 10,000 వస్తుంటే అందులో నాకేం ఇస్తాడు, బట్ ఇట్స్ ఓకే, అదొక ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ నథింగ్ ఇస్ వేస్ట్ ఎక్సెప్ట్ అ వేస్ట్ థాట్. రాస్తున్నారా అన్న? నాలో ఎందుకో మీలో ఒక రైటర్ కూడా కనపడుతున్నాడు. ఇన్ని అనిపిస్తున్నాయి నాలో. రాస్తానండి, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ 35-40 episodes వరకు రాశాను. ఆ తర్వాత హిరణ్మయ్య గారికి ఇచ్చాను, ఆవిడ కల్కి మూవీ రైటర్, ఆవిడకు 15 episodes రాసింది. ట్రెండింగ్ తగ్గుతోంది అన్నప్పుడు ఆవిడకి ఇచ్చా, సేమ్ థాట్ అయిపోయింది అది. సో ఆవిడ రాసి దాన్ని మళ్ళీ పైకి లేపారు. ఇప్పుడు మళ్ళీ అభిమాన్ గారు అని ఇంకొక రైటర్ ఆన్ బోర్డ్ వచ్చారు, ఆయన కూడా నన్ను చూస్తే వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ రాయాలనిపిస్తుంది. సో రాశాను, నేను ఒక స్టోరీ రాసుకున్నా, అది ఎవరికి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలీదు, దాన్ని రాసుకుని అయితే పెట్టుకున్నా. ఓకే, అంటే దేది షార్ట్ ఫిల్మ్స్ గా లేకపోతే? ఇట్ కెన్ బి ఫర్ ఓటీటీ మూవీసే తీయాలని అన్నాను, ఓటీటీ కావచ్చు ఏదైనా కావచ్చు. అలా కొన్ని లైన్స్ ఉన్నాయి, బ్లాగ్ స్టార్ట్ చేయాలని ఉంది, బట్ టూ మెనీ అంటే ఇప్పుడు నాకున్న పరిధిలో నాకున్న చాదస్తం. చాదస్తం ఏంటంటే ఆయా వద్దు బాబు కోసం, ఇంకెవరొద్దు, నేనే పెంచుకోవాలి, నేను షూటింగ్కి వెళ్తే అన్ని వండి పెట్టి అన్ని చేసి వెళ్ళాలి, అప్పుడు మా ఆయన నాలాగా చూసుకోవాలి, ఇన్ని చాదస్తాను నాకు. సో ఇలాంటప్పుడు వాడికి వచ్చి 5-6 ఏళ్ళు అవ్వాలి, అయిన తర్వాతే మేబీ నాకున్న ప్యాషన్స్ ఇంకా నేను విరివిగా చేయగలుగుతానేమో. పాజ్ పెట్టా. ఎస్, నేను కూడా అక్కడి నుంచే వచ్చాను. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు 5-6 ఇయర్స్ అయిన తర్వాత వాడి అన్నం వాడి చేత్తో తిని, వాడి స్నానం వాడు చేసి, వాడి హోంవర్క్ వాడు చేసుకునే స్టేజ్కి వీడు ఫోన్ ముందు పట్టుకుంటాడు. ఇప్పుడు నేను లేకపోతే ఫోన్లో వీడు ఏం చేస్తాడు? నేను లేకపోతే ఇప్పుడు టీవీలో ఏం చూస్తాడు? నేను లేకపోతే ఇప్పుడు ఎవరిని కొడతారు? ఉండారు, మీరుంటారా, నేను ఉండనా, ఎవరు ఉంటారు ఇప్పుడు వీడిని చూసుకోవడానికి అనేది నెక్స్ట్ లెవెల్. ఒక 14 ఏళ్ళు వచ్చే టైంకి ఇక ఇప్పటి వరకు అమ్మ అమ్మ అని మన చుట్టూ తిరుగుతున్నారు కదా, అంటే మీ కొంచెం సీనియర్ నేను, మా వాడు 9th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు వాడికి లైట్ లైక్ నూనె మిసాలు వస్తున్నాయి అనమాట. 14 వాడు ఇప్పుడు. అమ్మ ఇప్పుడు నేను టీనేజ్ అమ్మా, ఏం మాట్లాడుతున్నాను, కొబ్బరి నూనె ఊరాడు నేను రాసుకుంటాను అంటున్నాడు. అప్పుడు మనకి డిటాచ్మెంట్ క్రైసిస్, మరి అప్పుడు అర్థమవుతుంది నిజంగా 14 ఏళ్లకే వాడు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, నేనేం చిన్నపిల్లలు అనుకుంటున్నావా, ఏంటి ప్రతి తెల్ల పట్టించుకుంటున్నావు అన్నప్పుడు, స్టార్టింగ్ కొద్ది రోజుల్లోనేమో కొంచెం బాధ ఉంటుంది అమ్మ కదా, తర్వాత సరే వాడికి ఏజ్ పెరుగుతుంది, వాడికి కొంత ప్రైవసీ ఇవ్వాలి డెఫినెట్గా, కానీ ఒక మానిటరింగ్ అనేది ఖచ్చితంగా మనం చేయాలి. సో అక్కడ ఇంకొంచెం బాధ్యత పెరుగుతుంది. ఏజే బెటర్ ఏమో అనిపిస్తుంటుంది. ఐ స్టిల్ ఫీల్ ఏజ్ బెటర్ అండి. నిజంగా కనీసం ఒక తిట్టు తిట్టిన ఏం చేసినా వాడు నోరు మూసుకుని దీంతో నాకు ఎందుకు వచ్చింది, నా 4 ముద్దలు తిన్నామని తినేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఐ థింక్ పెద్దగా అయిన తర్వాత ఉండదు. అస్సలు సమస్య లేదు, నేను అది తినను, నేను తిన్నని చెప్పాక నువ్వు ఎందుకు ఉండవు? ఓహో, అక్కడికి వెళ్తుందా? మీరు ఫిక్స్ అయిపోండి. లేదు, ఐఎమ్
మీ నోట్లో చూడబడ్డాడు, డెఫినెట్ గా అడుగుతాడు మిమ్మల్ని, నో డౌట్. దీని అన్నిటికీ నేను ప్రిపేర్డ్ అండి. కాకపోతే నా బాధ ఏంటంటే ఇంకొంచెం వేసి వెళ్తే ఏది ముట్టుకుంటాడో, బాల్కనీలోకి వెళ్తే ఎక్కడ వేలు పెడతాడో, ఇంత క్లోజ్ మానిటరింగ్ ఉండదు కదా. సో ఐఎమ్ జస్ట్ కన్సర్న్ అబౌట్ దాట్, మేబీ ఐ కెన్ సిట్ అండ్ మానిటర్, మేబీ. అసలు నేను ఏదో ఉద్ధరించాలని అనుకోవట్లా, వాడి వల్ల సమాజం నాశనం అవ్వకుండా, సమాజం వల్ల వాడు ఎక్కువ నాశనం అవ్వకుండా ఉంటే మీ అబ్బాయి అందులో సమస్య లేదు. That's nice actually.